హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు భోగి పండుగ రోజు సాయంత్రం పూట పిల్లలకి మనం భోగిపళ్ళు పోస్తుంటాము ఈ భోగి పళ్ళలో మనం ఏమేమి కలుపుకోవాలి అలానే భోగిపళ్ళు పోసిన తర్వాత వాటిని ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి దీనికోసం ముందుగా ఒక పల్లె తీసుకోవాలి దీంట్లో మనం రేగుపళ్ళని తీసుకోవాలి ఈ రేగుపళ్ళు కూడా అన్ని పండినవి ఎర్రగా ఉన్నవి తీసుకోవాలి దీంట్లోనే మనం ముందు రోజు నానబెట్టి పెట్టుకున్న పచ్చి శనగలు వేసుకోవాలి మామూలుగా నాటు శనగలు ఉంటాయి కదా మనం మొలకల కోసం యూజ్ చేసేవి వాటిని తీసుకోవాలి తర్వాత ఏ రకం పూలైనా తీసుకోవచ్చు అన్ని రకాల పూలు కూడా వేసుకోవచ్చు నేను అంటే రంగురంగుల పూల రేకులు వేసుకోవాలి ఇక్కడ నేను గులాబీ చామంతి వేసుకున్నాను తర్వాత దీంట్లో మనం బెల్లం యాడ్ చేసుకోవాలి పటుక బెల్లాన్ని మనకి కిరాణా షాపులో దొరుకుతుంది తర్వాత దీంట్లో మనం అక్షంతలను కూడా కలుపుకోవాలి తర్వాత కొన్ని నాణ్యాలు కరెన్సీ రూపీస్ ఉంటాయి కదా కాయిన్స్ రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు అలాంటివి కొన్ని నాణాలు కూడా వేసేసుకుని మొత్తం వీటన్నిటిని చేతులతో బాగా కలుపుకోవాలి అంతేనండి మనకి పళ్ళు తయారైపోయి కొంతమంది చెరుకు ముక్కలు కూడా వేస్తుంటారు నాకు చెరుకు ముక్కలు దొరకలేదు కాబట్టి నేను చెరుకు ముక్కలు యాడ్ చేయలేదు మీరు చెరుకు ముక్కలు కూడా వేసుకొని ఈ భోగి పళ్ళని మనం సాయంత్రం పూట సూర్యాస్తమయానికి ముందు వేసుకోవాలి ముందు తల్లి వేయాలి తర్వాత అమ్మమ్మ కానీ నానమ్మ కానీ వేసిన తర్వాత మనం పిలిచిన చుట్టుపక్కల వాళ్ళందరూ వేయాలి ఇవి పోసిన తర్వాత ఈ పళ్ళని ఏం చేయాలంటే ఈ పళ్ళని తినకూడదు ఎందుకంటే ముఖ్యంగా ఈ పళ్ళుని మనం దిష్టి దిష్టి నివారణగా మనం పిల్లలకి తీస్తాం కాబట్టి మూడు సార్లు అపసవ్య దిశలో మూడు సార్లు సవ్య దిశలో చెప్పి వేస్తాం కాబట్టి ఇవి దిష్టి తీసినట్టు అవుతుంది కాబట్టి ఈ పళ్ళని అసలు తినకూడదు ఇవి భోగిపళ్ళు పోసిన తర్వాత దీంట్లో ఉన్న నాణ్యాలన్నిటినీ కలెక్ట్ చేసి ఎవరైనా పేదవారికి దానం చేయాలి తర్వాత దీంట్లో మనకి రేగుపళ్ళు అక్షింతలు సనగలు పూలు ఉన్నాయి కదా వీటిని ఎక్కడ పడితే అక్కడ చెత్తలోను ఎప్పుడు పడితే అప్పుడు పడేయకూడదు వీటిని అన్నిటినీ కలెక్ట్ చేసి మనం దీనికి కూడా మనం ఈరోజు భోగి పండగ అయితే భోగి పండగ రోజు తర్వాత సోమవారం అయితే సోమవారం కానీ బుధవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ ఈ రోజుల్లో వీటిని మనం మనుషులు ఎవరు నడని ప్లేస్ ఉంటుంది కదా మొక్కల చివరిలో కానీ లేదంటే నీటిలో కానీ అలాంటి ప్రదేశాల్లో వీటిని పడేసేయాలి ఎందుకంటే దిష్టి తీసాం కాబట్టి తర్వాత మనం ఈ భోగి పళ్ళు పోయడానికి ఆనవాయితీతో పని లేదండి ఎవరైనా పోసుకోవచ్చు భోగి పళ్ళు పోయడానికి పిల్లల వయసు వచ్చి బేసి సంఖ్యలో ఉండాలి అంటే సంవత్సరం పిల్లలకి మూడు సంవత్సరాల పిల్లలకి అలానే ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అలాగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా మనం భోగి పళ్ళని వేసుకోవచ్చు భోగి పళ్ళు ఎందుకు పోస్తారంటే పిల్లలకి నార్మల్గానే చాలా దిష్టి తగులుతూ ఉంటుంది ఆ దిష్టిని నివారించడానికి ఈ పళ్ళు అనేది పోస్తారు రేగుపండు చూడడానికి సూర్యుడిలాగా ఉంటుంది రౌండ్గా ఎర్రగా ఉంటుంది కాబట్టి సూర్యునికి ప్రత్యేకగా ఈ రేగుపళ్ళని పిల్లల్ని చేతి పిల్లలకి చేతిలో పోయడం కానీ లేదంటే తల మీద నుంచి పోయడం కానీ చేస్తారు సైంటిఫికల్గా కూడా ఈ రేగుపళ్ళు మన ఆరోగ్యానికి చాలా మంచిది దీంట్లో విటమిన్ సి ఉంటుంది నెక్స్ట్ ఈ తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏమీ రావు దానివల్ల ఈ రేగుపల్లనే భోగిపల్లగా పోస్తారు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్